So welcome to our channel. AP outsourcing nundi maroka job notification ite raavadam jarigindandi. Ee video la notification gurinchi meeku clear explain chestanu. Inka evarana channel ni subscribe cheyagapothe please subscribe cheyandi. Okay, ee outsourcing jobs kuda Ananthapuram district sambandhinchina notification andi. ఈ అవుట్సోర్సింగ్ జాబ్స్ కూడా అనంతపురం డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్గా సో నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అయింది. సో నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ అండి. సో దీంట్లో కూడా డిఫరెంట్ జాబ్స్ని మొత్తం 19 కేటగిరీకి సంబంధించిన జాబ్స్ అయితే రిలీజ్ చేశారు. స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఓకే. సో చాలా జాబ్స్ అయితే ఉన్నాయి. ఆ జాబ్స్ గురించి ఈ వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము. సో నోటిఫికేషన్ రిలీజ్ అయింది 13/7/2020 అండి. సో చూద్దాం ఒకసారి ఇక్కడ. వైద్య సంచాలకులు విజయవాడ ఆంధ్రప్రదేశ్ వారి ఉత్తర్వుల మేరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు వివిధ రకముల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అండి ఇదైతే. సో అప్పుడు వివిధ రకముల పోస్టులు అన్నాడు కాబట్టి అవి ఏం పోస్టులు ఒకసారి చూద్దాం ఇక్కడ. సో స్టాఫ్ నర్స్, సీనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సో టెలిఫోన్ ఆపరేటర్, డిఫరెంట్ టోటల్ 19 కేటగిరీకి సంబంధించిన వేకెన్సీస్ రిలీజ్ చేశారండి ఇక్కడ. సో గుడ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు, ఎందుకంటే ఇలాంటి కరోనా టైంలో కూడా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏపీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే చాలామంది ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే జాబ్ రియల్లీ నీడ్ ఉన్న వాళ్ళు జాబ్కి అప్లై చేసుకోవచ్చు అండి. మీకు ఆల్రెడీ మీకు మంచి క్వాలిఫికేషన్ ఉండి మంచి గోల్స్ ఉన్నప్పుడు ఆ గోల్స్ వైపు వెళ్ళండి. సో జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు ఈ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్కి అప్లై చేయండి. ఓకే, సో చూద్దామండి ఈ వీడియోలో మిగతా జాబ్స్ గురించి, వాటి క్వాలిఫికేషన్ ఏంటి, వాటి శాలరీ ఏంటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సో చూద్దాం, ఇక్కడ ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు మనకి. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులకు అన్ని సర్టిఫికెట్లతో పాటు డీడీని జతపరిచి ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము వారి కార్యాలయం నందు తేదీ 16/7/2020 నుంచి 31/7/2020 వరకు కార్యాలయ పనిదినములలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల లోపు సమర్పించవలను. ఓకే, సో సర్టిఫికేట్స్ జతపరిచిన దరఖాస్తు పరిశీలించబడవు. అంటే మీరు ఓన్లీ అప్లికేషన్ ఒకటే వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాన్ని కన్సిడర్ చేయి, అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ కూడా మీరు యాడ్ చేయాల్సి ఉంది. డీడీ అమౌంట్ కూడా ఒకసారి చూద్దామండి ఇక్కడ. ఓకే, సార్, లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2020 అండి. ఓకే, లాస్ట్ డేట్ ఎప్పుడండి? 31/7/2020. ఓకే, జాబ్స్ వైజ్గా చూద్దామండి ఇక్కడ. కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత శాలరీ అనేది, ఓకే, ఏం క్వాలిఫికేషన్ ఉన్నాయని. సో స్టాఫ్ నర్స్ చూడండి, టోటల్ వేకెన్సీస్ 108 ఉన్నాయండి. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 34,000 రూపీస్ అండి. సో క్వాలిఫికేషన్ చూద్దాం ఒకసారి. మస్ట్ హ్యావ్ క్వాలిఫైడ్ జిఎన్ఎం డిప్లొమా ఆర్ బిఎస్సి నర్సింగ్ డిగ్రీ. ఓకే, సో జిఎన్ఎం ఉండి బిఎస్సి నర్సింగ్ డిగ్రీ ఉంటే మీరు ఈ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చండి, స్టాఫ్ నర్స్కి. సో శాలరీ వచ్చేసి 34,000 అండి. సో ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఈజ్ కాంట్రాక్ట్ బేస్డ్ అన్నాడండి. సో ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాము, ఇది కాంట్రాక్ట్ బేస్డ్, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. ఓకే, సో రియల్గా జాబ్ నీడ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, ఓన్లీ 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. సో శాలరీ వచ్చేసరికి 30,600 రూపీస్ అండి. ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎంఎస్ ఆఫీస్ అన్నాడండి. అంటే మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి, కంప్యూటర్ నాలెడ్జ్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. సో మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండి ఎంఎస్ ఆఫీస్ మీద ఐడియా ఉంటే డెఫినెట్లీ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమి అడగలేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ స్టోర్ కీపర్ కూడా డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద ఐడియా ఉంటే ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. శాలరీ వచ్చేసరికి 30,600 రూపీస్ అండి. నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసరికి 4 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. శాలరీ వచ్చేసరికి 22,387 రూపీస్. సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి అండ్ ఎంఎస్ ఆఫీస్ మీద ఐడియా ఉండాలండి. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్, టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో శాలరీ వచ్చేసరికి 17,000 రూపీస్ అండి. సో డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండి మీ కంప్యూటర్ బ్రాంచ్ అయితే ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మీకు డిగ్రీలో కంప్యూటర్ సబ్జెక్ట్ లేనప్పుడు పీజీడీసీఏ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలండి. నెక్స్ట్ సో టెలిఫోన్ ఆపరేటర్కి మస్ట్ పాసెస్ ఇంటర్మీడియట్ అండ్ మస్ట్ పాసెస్ ఏ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద డిస్ట్రిక్ట్ మేనేజర్. సో ఈ సర్టిఫికేట్ ఉంటే మీరు టెలిఫోన్ ఆపరేటర్కి మీరు అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ 3 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ. శాలరీ వచ్చేసి 15,000 రూపీస్ శాలరీ అండి. నెక్స్ట్ సో రిసెప్షనిస్ట్కి వచ్చేసరికి 3 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ. శాలరీ వచ్చేసరికి 22,387 రూపీస్ అండి. ఎనీ డిగ్రీ ఉండాలి, పీజీడీసీఏ అండ్ స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి డెఫినెట్లీగా. ఓకే, సో క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు రిసెప్షనిస్ట్కి అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్
ఓటీ టెక్నీషియన్ కి ఓటీ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ ఎక్స్పీరియన్స్. దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అడిగారండి ఇక్కడ. సో ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. ఓటీ టెక్నీషియన్కి శాలరీ వచ్చేసరికి 22,387 రూపీస్ అండి. నెక్స్ట్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అన్నాడు. సో పాస్డ్ ఇంటర్మీడియట్ కోర్స్ విత్ డిఎంఎల్టీ కోర్స్, డిఎంఎల్టీ కంప్లీట్ అయి ఉండాలండి. సో టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. శాలరీ వచ్చేసరికి 28,000 అండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్. సో ల్యాబ్ అటెండెంట్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఎస్ఎస్సి అండ్ ఒకేషనల్ ఎంఎల్టీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ రిమైనింగ్ వాటికి డిప్లొమో అండ్ డిగ్రీ ఉంటే సరిపోతుందండి ఇక్కడ. సో మీరు ఏ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ క్లియర్గా నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగిందండి. ఈ నోటిఫికేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేయండి, మీరు ఏ జాబ్స్ కావాలో దాని గురించి క్లియర్గా చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 10th క్లాస్ జాబ్స్ గురించి చూద్దామండి. ఇక్కడ మనము అటెండర్కి వచ్చేసరికి టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి ఇక్కడ. సో 12,000 రూపీస్ శాలరీ ఉందండి. సో ఓన్లీ ఎస్ఎస్సి మాత్రమే పాస్ అయ్యంటే చాలండి ఇక్కడ, ఎక్స్పీరియన్స్ అయితే ఏం అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓకి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలండి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉంటే ఎఫ్ఎన్ఓ ఎంఎన్ఓ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేసరికి 12,000 రూపీస్ అండి. వేకెన్సీస్ రెండింటికి కలిపి 10 ఉన్నాయండి. స్ట్రక్చర్ బ్యారియర్కి వచ్చేసరికి ఎస్ఎస్సి కంప్లీట్ అయ్యి ఉండాలండి. 4 వేకెన్సీస్ ఉన్నాయి, టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయండి. శాలరీ వచ్చి 12,000 రూపీస్ శాలరీ అండి. ఓకే, సో టోటల్ ఇక్కడ 19 కేటగిరీస్ ఉన్నాయి. 19 కేటగిరీస్ నుంచి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక్కడ. నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్దామండి ఇక్కడ. ఓకే, సో చూడండి ఒకసారి ద ఫీల్డ్ చూద్దామండి ఇక్కడ. ద ఫీల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ షెల్ బీ సబ్మిటెడ్ ఇన్ పర్సన్ రిజిస్టర్డ్ పోస్ట్ డ్యూలీ ఎన్క్లోజింగ్ ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ సెల్ఫ్ అటెస్టేషన్. సర్టిఫికేట్స్తో అప్లికేషన్తో పాటు సర్టిఫికేట్స్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాల్సి ఉంటుంది ఇక్కడ. సో అప్లికేషన్ ఫామ్ ప్లస్ సర్టిఫికేట్స్ కలిపి రిజిస్టర్ పోస్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ అడ్రస్కి. సో లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2020 అండి. ఓకే, నెక్స్ట్ సో నేమ్ ఆఫ్ ద సర్టిఫికేట్స్, ఏమేం సర్టిఫికేట్స్ యాడ్ చేయాలి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. ఇక్కడ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్, అప్లికేషన్ ఫామ్ ఇవ్వాలి. సో 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ మీ సర్టిఫికేట్స్ ఏ ఉంటాయి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్, సో ఇంటర్మీడియట్ పాస్ అయితే ఆ సర్టిఫికేట్స్ యాడ్ చేయండి. నెక్స్ట్ జిఎన్ఎం బీఎస్సీ నర్సింగ్. ఓకే, నెక్స్ట్ ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి, ఇయర్ వైజ్ మార్క్స్ మెమోస్ కూడా. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ కౌన్సిల్స్. ఓకే, సో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్న్షిప్ ఏమైనా కంప్లీట్ అయి ఉంటే ఇంటర్న్షిప్ కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్. ఓకే, సో లేటెస్ట్కి మీరు సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై చేస్తుంటే అది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ స్టడీ సర్టిఫికేట్ 4th to 10th వరకు స్టడీ సర్టిఫికేట్స్ లోకల్ నాన్ లోకల్ తెలుసుకోవడానికి అండి అది. ఓకే, నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ వేరే సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్వీస్ వాళ్ళకి సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ బేస్లో జాబ్ చేస్తుంటే దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్, సో ఆ సర్టిఫికేట్ని యాడ్ చేయండి. ఓకే, సో చూద్దామండి ఇక్కడ. డీడీ థీమ్ అని చెప్పారు కదా, డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 200 రూపీస్ అండి. డిమాండ్ డ్రాఫ్ట్ అనేది 200 రూపీస్. సో ఓసీబీసీ వాళ్ళు 200 రూపీస్ పెట్టి డీడీ తీయాల్సి ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సో 200 రూపీస్ పే చేయాల్సిన అవసరం లేదండి ఇక్కడ. సో మీరు ఏ బ్యాంక్లో తీయాలండి ఇక్కడ, నేషనలైజ్డ్ బ్యాంకులు ఏ బ్యాంక్ అయినా పర్లేదండి. నేషనలైజ్డ్ బ్యాంకులో ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం, ఈ నేమ్ మీద మీరు డీడీ తీయాల్సి ఉంటుంది. ఆ డీడీని తీసిన తర్వాత ఆ డీడీని కూడా సర్టిఫికేట్స్తో పాటు యాడ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 42 ఇయర్స్ అండి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 47 ఇయర్స్ అండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే 50 ఇయర్స్ అండి. ఓకే, నెక్స్ట్ సో చూద్దాం ఒకసారి ఇక్కడ మీరు ఎలా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ 75 మార్క్స్ అనేది మీ మెరిట్ లిస్ట్ మీద ఉంటుందంటే మీకు వచ్చే మార్క్స్ని బట్టి, అంటే మీరు 10th క్లాస్ అయితే 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్, జిఎన్ఎం అయితే జిఎన్ఎం, సో బీఎస్సీ నర్సింగ్ అయితే బీఎస్సీ నర్సింగ్లో వచ్చిన మార్క్స్ని బట్టి మెరిట్ని బట్టి మీకు 75 మార్క్స్ ఇస్తారండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి 15 మార్క్స్ ఇస్తారండి, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే దానికి 15 మార్క్స్ ఇస్తారండి. సో రిమైనింగ్ 10 మార్క్స్ అనేవి మీరు ఎప్పుడైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో అప్పటి నుండి ఇప్పుడు 2020 వరకు ఈచ్ ఇయర్కి 1 మార్క్ ఇస్తారండి. ఓకే, సో ఇలా 10 మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2010లో పాస్ అయ్యారు అనుకోండి, 2020 కాబట్టి 10 మార్క్స్ ఇస్తారండి. మీరు 2005లో పాస్ అయ్యారు, 2015లో పాస్ అయ్యారు అనుకోండి, సో
ఇప్పుడు 2020 కాబట్టి ఓన్లీ 5 ఇయర్సే కానీ మీరు పాస్ కాబట్టి పాస్ అయ్యింది మీరు 5 ఇయర్సే కాబట్టి 5 మార్క్స్ ఇస్తారండి ఇక్కడ. ఓకే నెక్స్ట్, సో ఇలా సెలెక్షన్ ప్రాసెస్ ఇలా జరుగుతుంది, ప్యూర్లీ అండ్ మెరిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అక్కడ. ఓకే సో నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అండి, అప్లికేషన్ ఫామ్ని మీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు డౌన్లోడ్ చేయండి, నీట్గా ఫిల్ చేయండి ఇక్కడ. సో చూడండి, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అంటే మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ నేమ్ రాయండి ఇక్కడ. సో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవేం రాయదు, ఆఫీస్ వాళ్ళు రాస్తారు అది. ఓకే నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదర్, సో జెండర్, డేట్ ఆఫ్ బర్త్, సో రిమైనింగ్ ఉన్న డీటెయిల్స్ మీకు క్లియర్ తెలుసు కాబట్టి సో మొత్తం ఫిల్ చేయండి ఇక్కడ. ఇక్కడ డీడీ నెంబర్ చూడండి ఒకసారి, డీడీ నెంబర్, డేట్ రాయండి, అమౌంట్ రాయండి, నేమ్ ఆఫ్ ద బ్యాంక్, ఎక్కడైతే మీరు ఏ బ్యాంక్లో అప్లై చేశారో ఆ నేమ్, ఆ బ్యాంక్ నేమ్ ఇక్కడ రాసేసేయండి. ఓకే సో ఇంకా స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ క్లియర్గా నోట్ మెన్షన్ చేయండి. ఓకే సో అప్లికేషన్ నీట్గా ఫిల్ చేసి సో సర్టిఫికేట్స్ అన్ని యాడ్ చేసి మీరు ఏ జాబ్స్కి అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఏంటి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని యాడ్ చేసి సో రిజిస్టర్ పోస్ట్ ద్వారా పైన చెప్పిన అడ్రస్కి సో మీరు ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/7/2020 అండి. ఓకే సో ఈ జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి, సో ఫర్ ఈ జాబ్ మీకు అవసరం లేకపోతే అంటే మీకు మంచి గోల్స్ ఉండి మంచి పొజిషన్కి వెళ్ళాలి, మీ టార్గెట్ వేరైనప్పుడు ఓకే ఇలాంటి జాబ్స్కి అప్లై చేయొద్దండి. ఎందుకంటే ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి 2 ఇయర్స్ ఉండొచ్చు, 3 ఇయర్స్ ఉండొచ్చు, లేదా తర్వాత ఎక్స్టెండ్ అని చేయొచ్చు అండి, కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి. సో మీకు జాబ్కి అప్లై చేయకపోతే ఫర్దర్గా మీ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళకి, జాబ్ నీడ్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.